హలో, నా పేరు గోపాలకృష్ణ. మీరు చూస్తుంది ఫాల్కనై తెలుగు. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో డీల్ చేస్తున్నాం. బట్ టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ డిగ్ ఇన్ టు ద టాపిక్. బ్రెయిన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే ఒకసారి ఊహించుకోండి, బాగా మార్కులు రాకపోతే నాన్నతో దెబ్బలు తినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఆన్సర్స్ని బ్రెయిన్లోనే డౌన్లోడ్ చేస్తాం, ఎగ్జామ్ రాసేస్తాం. మ్యూజిక్ కోసం కాస్ట్లీ ఇయర్ ఫోన్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అవసరం లేదు. ఎందుకంటే వీ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ అండ్ వినొచ్చు. ఇంకా మతి మరుపు, అమ్మ సరుకులు తీసుకురమ్మంటే లిస్టు లేకుండానే తీసుకురావచ్చు. ఐ మీన్, ఇంకా పెద్ద పనులే చేయవచ్చు. అయితే ఈ ఊహ చాలా బాగుంది, కానీ ఇది మనకి ఎందుకు అవసరం? ఇది కంప్లీట్గా వేస్టా, లేకపోతే ఏమైనా యూజ్ ఉందా? బేసిక్గా ఇది ప్రెజెంట్ వరల్డ్కి అనుకున్నంతగా ఉపయోగపడకపోవచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్, సెవెంత్ సెన్స్ సినిమాలోలాగా మనకు కూడా మన యాన్సిస్టర్స్ సైంటిస్ట్ మెమరీని డౌన్లోడ్ చేసుకునేలా ఉంటే ఎంత బాగుంటుంది. రేపు మనం చనిపోతే మన జ్ఞాపకాలు పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఈ ఐడియా ఫస్ట్ మానవ మైండ్లోకి రావడానికి కారణం AI. మిషన్స్ మనకంటే తెలియనివి, సామర్థ్యం కలిగినవి అయితే మన పతనం మొదలైనట్టే. సో ఈ భయమే మనం సూపర్ హ్యూమన్గా మారాలి అనే ఆలోచన ప్రేరేపించింది. ఇప్పుడు ఏ కంపెనీస్ దీని మీద వర్క్ చేస్తున్నాయి, ఏ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వచ్చింది, ఇది మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని విధాలుగా నష్టం చేకూరుస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. చాలా రీసెర్చ్ కంపెనీస్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ఎందుకంటే AI విల్ టర్న్ బెస్ట్ ఆర్ వర్స్ట్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ వన్స్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. దీనికి భయపడే రీసెర్చ్ సెంటర్స్ ఈ విధంగా మానవ మనుగడకు ఉపయోగపడదాం అనుకుంటున్నాయి. అయితే ఈ లిస్టులో కంపెనీస్ న్యూరాలింగ్, న్యూరబుల్, ఈమోటివ్, కెర్నర్, ఇంకా చాలా. ఓకే, మొత్తం రీసెర్చ్ ప్రోగ్రెస్ ఒకే వీడియోలో కవర్ చేయడం కష్టం కనుక ఫస్ట్ ఈ 4 కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఏం చేయబోతున్నాయి తెలుసుకుందాం. న్యూరబుల్, ఈ కంపెనీ మనిషి మెదడుతో ఇంటరాక్ట్ అయ్యి అది గేమింగ్ వరల్డ్కి కనెక్ట్ చేస్తుంది. అయితే వీళ్ళు రీసెంట్గా VR గేమ్లో మైండ్తో కార్ని కంట్రోల్ చేయగలిగారు. ఇది ఒకవేళ ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే ఇక మన చేతులు గేమ్ కంట్రోలర్స్ మీద ఉండక్కర్లేదు. ఇంకా మనం తెచ్చుకున్న చిప్స్, పాప్కార్న్, గేమ్ ఆడుతూనే కానివ్వచ్చు. అండ్ VR చేసే బిల్డింగ్ డిజైన్స్, యానిమేషన్స్ అన్నీ మన బ్రెయిన్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మనం గేమ్ ఆడడానికి చేతులు కాళ్ళు వాడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీకి రీసెంట్గా గవర్నమెంట్ $6 మిలియన్ ఫండ్ రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈమోటివ్ అన్న కంపెనీ ఇలా గేమ్స్, సూపర్ హ్యూమన్ కాకుండా ఇది జస్ట్ ఒక హెడ్సెట్లా ఉండే ఒక డివైస్ ద్వారా మన యొక్క స్ట్రెస్, ఎమోషన్స్ అన్నీ మెజర్ చేసి డాక్టర్ చేతిలో పెడుతుంది, త్రూ సాఫ్ట్వేర్. దీనివల్ల మెరుగైన వైద్యం డాక్టర్ మనకు అందించగలడు. కెర్నల్ అనేది న్యూరాలింక్ లాంటి సంస్థ. దీని మెయిన్ గోల్ ఏంటంటే మన మెమరీని స్టోర్ చేయడం. చెప్పాలంటే ప్రాజెక్ట్ జీ అనే సినిమాలో విలన్ ఎప్పుడూ చనిపోకూడదని తన మెమరీ హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాడు. అప్పుడు తన చనిపోయేలోపు తన యొక్క ఆలోచనని వేరే మనిషి యొక్క హిప్పో క్యాంపస్లోకి ఎక్కిస్తాడు. ఎనీవే, కంపెనీ యొక్క ఆలోచన నమ్మి గవర్నమెంట్ ఇంకా ఏ ఫండ్ రిలీజ్ చేయలేదు. అయితే ఈ కంపెనీ ఇంకా స్కిల్డ్ అకాడమిక్ రీసెర్చ్ కావాలని ప్రకటించారు. అండ్ లాస్ట్ మోస్ట్ అవేటింగ్ కంపెనీ న్యూరాలింక్. ఎలన్ మస్క్ రన్ చేస్తున్న ఈ కంపెనీ అన్ని కంపెనీస్ కంటే భిన్నమైంది. ఎందుకంటే ఈ మస్క్ చాలా డేంజర్, అవ్వుద్దా అని ఆలోచించేలోపే అవ్వుద్ది అని చాలాసార్లు చేసి చూపించారు. ఎనీవే, ఈ కంపెనీ ప్రోగ్రెస్ని తెలుసుకుందాం. వీళ్ళు బ్రెయిన్లో ఇంప్లిమెంట్ చేసే చిప్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన స్కలలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఛార్జింగ్ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఇండక్టివ్ ఛార్జింగ్. ఇది 23 మిల్లీమీటర్ డయామీటర్ ఉండి దీనికి చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి. హ్యూమన్ హెయిర్ కంటే కూడా చాలా సన్నని వైర్స్, ఇలా 96 థ్రెడ్స్ ఉంటాయి. అండ్ ఈ చిత్రడికి 3072 ఎలక్ట్రాడ్స్ ఉంటాయి. ఇవే మన బ్రెయిన్తో కమ్యూనికేట్ అవ్వడానికి సాయం చేస్తాయి. అయితే బ్రెయిన్లో చిప్పు పెడతానంటున్నారు, గురువు వేసి అతికిస్తానంటున్నారు, మరి భయం వేయట్లేదా అంటే ఒక విధంగా భయపడాలి. అందుకే 3 పందుల గురించి చెప్పి నమ్మకం కలిగిస్తున్నారు. అయితే పిగ్ నేమ్స్ జోస్, డార్త్, గెట్రూడ్. జోస్ అనేది సాధారణమైన పంది, సో సేఫ్ అన్నమాట. దీని యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం దీన్ని ఉంచారు. డార్త్ అనే ఈ పంది బ్రెయిన్లో ఆల్రెడీ చిప్ని పెట్టి తీసేశారు, ప్రస్తుతానికి ఈ పిగ్ ఆరోగ్యంగానే ఉంది. అండ్ గెట్రూడ్, ఈ పిగ్ బ్రెయిన్లో ఇంప్లిమెంట్ చేసిన చిప్ని పరిశీలిస్తూ దీన్ని వాకింగ్ని, మూమెంట్స్ని ఎగ్జామిన్ చేయగలుగుతున్నారు. అయితే
2020 అప్డేట్ ఏంటంటే వీళ్ళు మనిషి యొక్క బ్రెయిన్ కూడా డీకోడ్ చేయగలుగుతున్నారు, అంటే మనసులో ఏమనుకుంటున్నాం అనే విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారన్నమాట. దీనివల్ల ఉపయోగాలు: పారాలసిస్, బ్లైండ్నెస్, న్యూరోలాజికల్ డిసార్డర్ అన్నింటినీ నయం చేయవచ్చు. స్కిల్స్ కోసం ఇన్స్టిట్యూట్ని, కాలేజీలకి వెళ్ళవలసిన అవసరం లేదు. వీ కెన్ డౌన్లోడ్ అండ్ పెర్ఫామ్. అండ్ లాంగ్ లాస్టింగ్ మెమరీ, మన జ్ఞాపకాలను స్టోర్ చేసుకోవచ్చు. ఐ మీన్ గొప్పవారు చనిపోయిన వాళ్ళ ఆలోచనలు బ్రతికే ఉంటాయి. నష్టాలు: ఒకసారి చిప్ని హ్యాక్ చేస్తే అంతే, మనిషి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అండ్ చిప్ కాస్ట్ $1,00,000 అంతేనంట. ఇంకా చిప్ని ఇంప్లిమెంట్ చేసే మిషన్ని చిన్నగా తయారు చేయాల్సి ఉంది. ఫైనల్లీ ఒక కొత్త తరం రాబోతుంది, ఇది ఫ్యూచర్ జనరేషన్కి అవసరమా లేదా? కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.